హనుమంతుడి గారికి హనుమానుకైతే కొబ్బరికాయ కొట్టారని. మనందరికీ ఏ మతస్థులకి ఆ మతస్థం పైన విశ్వాసం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందా లేదా? ఉందంటే చేతులు పైకెత్తండి. ముస్లింలకి ముస్లింల మతం పైన అభిమానం ఉంది. ఒక పద్ధతులు ఉన్నాయి, క్రిస్టియన్స్ కు ఉన్నాయి, హిందువులకు ఉన్నాయి. ఉన్నాయా లేదా? మీకు ఉన్నప్పుడు నేను అడుగుతున్నా, మీరు దేవుడికి పెడితే పవిత్రంగా దేవుడికి పెడతారా? మసీదుకు పోతే పవిత్రంగా మసీదుకు పోతారా? లేకుంటే ఇష్టానుసారంగా చేస్తారా? నేను మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి పవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రత దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు ఒకసారి చూస్తే లడ్డు ప్రసాదం నాసిరకం నెయ్యి వాడారు. మీరు వాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యే వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది 320 రూపాయలకు నెయ్యి వస్తుందని, నాసి రకం వెజిటబుల్ ఫ్యాట్ అని, ఎనిమల్ ఫ్యాట్ అని, అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు, నేను తప్పు చేయలేదు, టెండర్ పిలిచాను. మీ ప్రభుత్వం పిలిచింది, మీరు పిలిచారు, 320 రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా? 500 రూపాయలు ఉంది ఆవు నెయ్యికి, 500 రూపాయలు కనీసం ఉంది. అలాంటిది 320 రూపాయలు పేరు పెట్టి ఏదైతే కల్తీ నెయ్యని ప్రజల మనోభావాలతో ఆడుకునే విధంగా ఆయన నెయ్యి తీసుకొస్తే, ఆ మధ్యలో మీరు ఏమన్నా కొండకు పోయారా? తిరుమలకు పోయారా? ప్రసాదం తిన్నారా? ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రసాదం బాగుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. బాగా లేదని వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. భోజనాలు కూడా బాగా లేవు, దర్శనాలు కూడా బాగా లేవు, పండుగకు పోవడం మానేశారు. ఏం తల్లి, ఇప్పుడు పోయి చూడు, కొత్తగా నేను ముఖ్యమంత్రి అవుతానే మొదటి రోజునే ఒక ఆఫీసర్ నేశాను శ్యామల రావు గారిని. ఒకే మాట చెప్పి పంపించారు, మళ్ళీ నేను శభాషణాలంటే ప్రజలు మెచ్చుకునే పరిపాలన, దేవునికి సేవ చేయమని చెప్పి ఆయన పంపించా. ఈరోజు నెయ్యి అంతా కూడా మార్చాడు. ఏదైతే కర్ణాటక ఫెడరేషన్ నందిని ఉందో ఆ నందిని నెయ్యి కొన్నాడు. ఇప్పుడు ప్రసాదం తిన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తిన్నారా ప్రసాదం? అప్పటికిప్పుడు బాగుందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. బాగుందంటే చేతులు పైకెత్తండి. ఇది సైకో, నువ్వు చెప్పే మాటలకు వ్యత్యాసం. ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు మా మనోభావాలు దెబ్బతీశారని. మనోభావాలు దెబ్బతీసినప్పుడు నా శిరకు నెయ్యి తీసుకొచ్చి, కల్తీ నెయ్యి తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేసి క్షమించడానికి నేరం చేస్తే వదిలిపెట్టాలని మిమ్మల్ని అడుగుతున్నా. వదిలిపెట్టమంటారని మిమ్మల్ని అడుగుతున్నా. నంగనాచిగా మాట్లాడుతున్నారు, ఇక్కడే ఉన్నాడు మీ జిల్లాలో ఒక ఆయన చైర్మన్. నేను పేరు చెప్పను, నీ పేరు చెప్పడం నేను కరెక్ట్ కాదు. మొన్నే మీరు చూశారు వరదలు వస్తే ఏదైతే అక్కడ ఉండే బుడమేరు గంటలు పెట్టేశారు. బుడమేరు మొత్తం ఎన్క్రోచ్మెంట్లు చేశారు, అక్రమంగా ఎక్కడెక్కడ అమ్మేసుకున్నారు, ఇండ్లు కట్టేశారు. మొత్తం నాకు 10 రోజులు పట్టింది. 6 లక్షల మంది బాధపడ్డారు. ఆ సమయంలో 3 బోట్లు వదిలిపెట్టారు కృష్ణానదికి. 11,50,000 క్యూసెక్స్ నీళ్లు వచ్చాయి. ఆ నీళ్ళల్లో బోట్లు వస్తే ఎంత స్పీడ్ లో పోయి కొట్టాయో ఒకసారి ఊహించుకుంటే, అక్కడంతా కూడా పోయి డ్యామును కొట్టి ఏదైతే మధ్యలో ఉండే కాలమ్స్ని దెబ్బతీస్తే ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది. అదే గాని కాలమును గాని కొట్టుంటే ప్రాజెక్టే కొట్టుకోబోయే పరిస్థితి వచ్చేది. అంటే ఇలాంటి నేరస్తులు ఇప్పుడు అంటున్నారు నాకేం తెలియదని, బాబాయిని చంపి ఏం చేశారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం చెప్పారు? గుండెపోటు అని చెప్పారా లేదా? తర్వాత తెలిసిన తర్వాత నారాసుల రక్త చరిత్ర అని చెప్పాడా లేదా? నేరస్తులు చేసే నేరాలు వేరే వాళ్ళ పైన వేయడం వీళ్ళకి అలవాటు అయిపోయింది.
అందుకే నేను చెప్పాను మా పోలీసులకు కూడా, పోలీసులు జాగ్రత్తగా ఉండండి, ఈసారి నేరాలు చేస్తే మాత్రం మక్కిలిరగొడతాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. రాజకీయ ముసుగులో నేరాలు చేయాలనుకుంటున్నారు మీరు, రాజకీయ ముసుగులో ఘోరాలు చేయాలనుకుంటున్నారు మీరు, మాట్లాడితే ఎదురుదాడి చేస్తారా? ఒక అమ్మాయి బాంబేలో ఉంటే ఒక యాక్ట్రెస్ ని ఇష్టానుసారంగా తీసుకొచ్చి మీకు సంబంధం లేని కేసుల్లో జైల్లో పెట్టి ఈరోజు మీ ఇష్ట ప్రకారం మళ్ళా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటే మాట్లాడతారా? చట్టాన్ని ఎవరైనా సరే అతిక్రమించి చేతుల్లోకి తీసుకుంటే కబద్దారు గుర్తుపెట్టుకోండి. ప్రజాస్వామ్యంలో ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటుంది. తప్పు చేసిన ఎవ్వరిని వదిలిపెట్టనని మరొకసారి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి సంఘటన నాకు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక పక్క 24 గంటలు నాకు మీరే గుర్తుంటారు, ఇంకో పక్క నాకు సవాళ్ల మీద సవాళ్లు ఈ నేరస్తులు. ఏమీ తెలియని ఏటూ మాట్లాడతారు, నాకు అడ్మినిస్ట్రేషన్ తెలియదంట. నేను అడ్మినిస్ట్రేషన్ ఏటూ దగ్గర నుంచి నేర్చుకోవాలి, A1 దగ్గర నుంచి నేర్చుకోవాలి. వీళ్ళు నాతో మాట్లాడతారు అంటే ఒక పద్ధతి లేనటువంటి పరిపాలన, అందుకే ఇవన్నీ వచ్చాయి. ఏది ఏమైనా నేను ఒకటే చెప్తున్నా, నా అటెన్షన్ ని ఎవ్వరూ డైవర్ట్ చేయలేరు. నేను ఒక యజ్ఞమారిగా చేస్తున్నా, గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెడతాను. మీరు నిండు మనసుతో ఆశీర్వదించండి. రాబోయే రోజుల్లో భారతదేశంలో 1 ఎకానమీగా మన రాష్ట్రాన్ని తయారు చేసే వరకు కష్టపడతా, చేస్తా, చేసి చూపిస్తారని కూడా మీకు ఆమె ఇస్తున్నా. గ్రామానికి వచ్చినప్పుడు ఇప్పుడే ఆడబిడ్డ అడిగింది డ్రైనేజ్ కావాలని. ఇంకో పక్క మంచినీటి వ్యవస్థ, ఇంటింటికి కొళాయి ద్వారా మంచినీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. స్తంభాలు ఎప్పుడో వేశారు, అవి కూడా ఇబ్బందుల్లో ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడమన్నారు, అది కూడా డెఫినెట్ గా చేయాల్సిన అవసరం ఉంది. శ్మశాన వాటిక లేదని ఈ గ్రామంలో చెప్పారు, హిందువులకు కానీ ముస్లింలకు కానీ, అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి ఇక్కడ మసీదు కూడా అభివృద్ధి కావాలన్నారు, ఆ మసీదు అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా చేస్తాం. ఇంకో పక్క ఇంటి జాగాలు ఇప్పుడే చెప్పా, అందరికీ ఇంటి జాగాలు ఇచ్చి ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నాను.